లాస్ట్ వీడియోలో మనం బుక్ షెల్ఫ్ టూర్ చేసుకున్నాం కదా, అదే ఎంబీఏ బుక్స్ నేను అదే ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను తీసి ఏ సెమిస్టర్గా సెమిస్టర్ వైజ్. సో అప్పుడు అన్ని బుక్స్ అయితే తీయడం జరిగింది. అప్పుడు మనం అనుకున్నాము కొత్త కేస్ స్టడీ వీడియోస్ అయితే చేద్దాము కొత్త సబ్జెక్ట్స్లోంచి అని. సో అప్పుడు మనకి బుక్ దొరికింది కదా ఎంప్లాయీ రిలేషన్స్ అండ్ ఎంగేజ్మెంట్. ఇది వచ్చేసి ఫైనల్ సెమిస్టర్ ఎంబీఏ హెచ్ఆర్లో ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన బుక్ అండి ఇది. సో ఈ సబ్జెక్ట్ దేని గురించి చెప్తుందంటే ఎంప్లాయీ రిలేషన్స్ అండ్ ఎంగేజ్మెంట్. ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ వర్క్ చేస్తున్న వాళ్ళకి అంటే మేనేజ్మెంట్కి వర్కర్స్కి మధ్యలో హెల్దీ వర్క్ ఎన్విరాన్మెంట్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్యలో ఉన్న ఇష్యూస్ కానీ వాళ్ళ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానీ అదే మా ట్రాన్సాక్షన్స్ అవి ఎలా జరుగుతాయి, సో రిలేషన్ అనేది హెల్దీగా ఎలా ఉంటుంది, అది ఆర్గనైజేషన్కి ప్లస్ ఎలా అవుతుంది, కొన్ని కేసెస్లో మైనస్ ఎలా అవుతుంది, సో అలాంటివి వచ్చినప్పుడు ఓవర్కమ్ ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ గురించి అయితే ఈ సబ్జెక్ట్ అయితే చెప్తుందండి. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోంచి నాకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ నాకు ఒకటి కనిపించింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనే టాపిక్ మీద. సో దాన్ని అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని అనలైజ్ చేద్దాం మనం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మీరు మన ఛానల్ కొత్త అయితే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినండి మీకు అనేది అప్డేట్ అనేది వస్తుంది, అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాగే కాకుండా మన చాలా కేస్ స్టడీ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లేదంటే మీరు ప్లేలిస్ట్లో కూడా వెళ్ళచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఎంబీఏ ప్లేలిస్ట్ ఉంది, అక్కడ నేను మీకు నెంబర్ ఆఫ్ ఎంబీఏ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద అయితే కేస్ స్టడీస్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ నుంచి మీరు చూడండి. సో డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఈ టాపిక్ వచ్చేసి ఒక ఎంప్లాయీస్ మధ్యలో జరిగిన డిస్ప్యూట్ గురించి అయితే ఇప్పుడు చెప్తుందండి ఇది. చూడండి ఇక్కడ ఉన్న కేస్ స్టడీ నేను ఆల్రెడీ చదివి పెట్టాను, ఇప్పుడు నేనైతే దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఎక్స్వైజెడ్ అనే కంపెనీ ఉందంటండి, దానికి వేణుగోపాల్ గారు అన్న అతను ఒక సీఈఓగా ఉన్నాడంట. అతను రీసెంట్గా ఒక పాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి అయితే సీఈఓగా కంటిన్యూ అవుతున్నాడంట. కాకపోతే ఏమైందంటే అతను సీఈఓగా ఉంటున్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ సిచ్యువేషన్లో ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారంట, ఎవరు రామ్ అండ్ లక్ష్మణ్ అని. సో ఈ ఎంప్లాయీస్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ అంట ఇండస్ట్రీలో. సో వాళ్ళు ఎక్స్వైజెడ్ కంపెనీలో యాక్టివ్ పార్టిసిపెంట్స్ అంట. సో వర్క్ అనేది చాలా బాగా చేస్తారు, మంచి పేరుంది, టెక్నికల్గా అన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, అన్ని రకాల ఇష్యూస్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు, అంతా బాగానే ఉందంట. సో ఈ సీఈఓ గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ 10 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి అయితే ఆర్గనైజేషన్ బాగా నడుస్తుంది, బాగా అవుట్పుట్ అనేది వస్తుందంట. కాకపోతే సడన్గా ఏమైందంటే అతనికి వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక ఎలక్షన్ అనేది పెట్టారంట. నార్మల్గా యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయి కదండి ఎంప్లాయీ యూనియన్కి. సో దానికి ఎప్పుడు జరుగుతున్నట్టే ఇప్పుడు ఎలక్షన్ జరిగిందంట ఆఫ్టర్ ఏ స్పాన్ ఆఫ్ టైం, అంటే ప్రతి 3 ఇయర్స్ కనో 5 ఇయర్స్ కనో లేకపోతే ఇలా సంథింగ్ కంపెనీ పాలసీస్ బేస్ చేసుకొని ఎలక్షన్స్ ఉంటాయి, ఒక లీడర్షిప్ ఎలక్షన్స్ అని లేకపోతే టీమ్ని నడిపించడానికి ఎలక్షన్స్ అని. సో అలా ఎలక్షన్స్ జరిగినప్పుడు రామ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరికి యాక్టివ్ పార్టిసిపెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరూ పోటీ చేశారంట, దాంట్లో పాల్గొన్నారంట. సో దాంట్లో పాల్గొన్నప్పుడు ఏమైందంటే దీంట్లో రామ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతనికి ఎక్కువ మెజారిటీ ఓట్స్తో, స్లైట్ మెజారిటీ ఓట్స్తో అతను విన్ అయ్యాడంట. సో కొద్దిగా తక్కువ మెజారిటీతో చాలా తక్కువ వేరియన్స్లోనే లక్ష్మణ్కి అనేది అంటే లీడర్షిప్ అవే ఛాన్స్ అనేది అతను కోల్పోయాడంట. సో ఇది అంతా బాగానే ఉంది. సో రామ్ ఇప్పుడు టీమ్ లీడ్ అయ్యాడు. సో అతని వెనకాల ఇప్పుడు ఏంటంటే లక్ష్మణ్ వాళ్ళ టీము మిగిలిన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారంట. సో అంతా బాగానే ఉంది. కాకపోతే కొన్ని రోజులకి ఆ సిచ్యువేషన్స్ ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఈ లక్ష్మణ్కి ఆ ఎన్విరాన్మెంట్ అంతగా నచ్చడం మానేసిందంట. అంటే ఏంటంటే అతనికి అసూయ రావడం, కొద్దిగా చిరాకు పడడం, సో ఇలాంటి ఉద్దేశాలు అతనికి వచ్చాయంట. అంటే ఏంటి రామ్ లీడర్షిప్ అతనికి అయితే అసలు నచ్చలేదంట. సో ఎప్పుడైతే మనకి ఎదుటివాళ్ళు ఎప్పుడైతే నచ్చారో అప్పటి నుంచే కదండి మనకి డిస్ప్యూట్స్ అనేది వస్తాయి. సో సేమ్ అలాగే ఏంటంటే డిస్ప్యూట్స్ రావడం అయితే మొదలు పెట్టాయంట. అంటే రామ్ చెప్పిన అన్నిటికి లక్ష్మణ్ ఆపోజిట్గా చెప్పడం, లేదంటే వేరే మెంబర్స్ని కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఏంటంటే రామ్ చెప్పిన థింగ్స్ కానీ అతని వే ఆఫ్ వర్క్ కానీ డబల్ పన్ అవుతుందని, చాలా ఎన్విరాన్మెంట్ అంతా బాగోలేదని, దీనివల్ల వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుందని, లేదంటే ప్రెజర్ ఎక్కువ అవుతుంది, మనం కావాల్సిన టార్గెట్ కన్నా సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నామని, సో అలాంటి ఆస్పెక్ట్స్ అనేది అతను అయితే క్రియేట్ చేశాడంట. సో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని కొద్దిగా సీఈఓ వేణుగోపాల్ గారికి కూడా రిపోర్ట్ వెళ్ళిందంట. నార్మల్గా సీఈఓస్ అన్నాగా తెలుస్తుంది కదండి అన్ని రకాల వర్క్ రిపోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. సో ఆయన ఇద్దరు మంచి ఎంప్లాయీసే కాబట్టి ఏదో రోజు
మిస్అండర్స్టాండింగ్ ఏదైతే జరుగుతుందో అది కవర్ అయిపోతుంది అని అనుకున్నారంటే, కాకపోతే ఏమైందంటే రోజులు గడిచే కొద్ది ఇది ఎక్కువైపోయి ఒకసారి ఏమైందంటే ఏదో ఒక ఇష్యూలో బాగా ఎక్కువ, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి అక్కడ ఏదో జరిగిన ఇష్యూలో ఏమైందంటే లక్ష్మణ్ రామ్ చెప్పిన మాటలు వినకుండా కొద్దిగా గొడవలా చేశాడంట. సో ఆ వాదోపవాదాల్లో ఏమైందంటే లక్ష్మణ్ అతను లోపలున్న అగ్రెషన్ అంతా, అతనికి లోపలున్న కోపం అంతా బయటకు చూపించేసి పొరపాటున అదే రామ్ మీద అయితే చేయి చేసుకున్నాడంట. సో ఇదైతే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఇద్దరి మధ్యలో పెద్ద ఘర్షణ గొడవ జరిగింది, ఇండస్ట్రీలో 2-3 అవర్స్ వర్క్ అయితే ఆగిపోయి అంత గందరగోళం అయిందంట. సో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ మనకి సీఈఓ గారి దగ్గరికి వెళ్ళిందో వేణుగోపాల్ గారి దగ్గరికి, వెంటనే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళని తర్వాత ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే తర్వాత పిలుస్తాను పిలిచారు ఆ సంథింగ్ అలా జరిగింది అన్నట్టు. సో మన కేస్ స్టడీ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఇది చూసారా చాలా ఎప్పుడు ఉండే సిచ్యువేషన్సే కదండి, అంటే మనం చూస్తూ ఉంటాం ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ జరిగినప్పుడు అక్కడ ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయని తెలిసిందో ఖచ్చితంగా గొడవలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దాని గురించి ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ గురించి అయితే ఈ కేస్ స్టడీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇక్కడైతే 3 క్వశ్చన్స్ అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ షుడ్ వేణుగోపాల్ డూ, సిఇఓ వేణుగోపాల్ డూ అని రాశారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూస్ ద ఫాల్ట్, వెదర్ ఇట్ ఈస్ రామ్ ఆర్ లక్ష్మణ్ అని అడిగారు. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ రామ్ వాట్ యూ వుడ్ లైక్ టు డూ అని అడిగారు. సో మనం వరుసగా ఇప్పుడు ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తానో చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ షుడ్ మిస్టర్ వేణుగోపాల్ డూ, సిఇఓ ఏం చేయాలని అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాననుకోండి, ఫస్ట్ ఆ డిస్ప్యూట్ ఎలాగో జరిగిపోయింది, జరగాల్సినప్పుడు మనం ముందుగా లీడ్ తీసుకొని ఉంటే నేను అంటే సిఇఓని అయితే ఇలాంటి డిస్ప్యూట్ జరుగుతాయని తెలుసుంటే ముందుగా నేనైతే ఆపేవాడిని. కాకపోతే ఏంటంటే వేణుగోపాల్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేదు. సో ఇప్పుడు ఆ హ్యాండ్స్లోకి వచ్చింది కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి. ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు వాళ్ళు ఎప్పటి నుంచో కంపెనీలో మెంబర్స్ కదా రాము లక్ష్మణ్, సో వాళ్ళని కంపెనీ ఓన్ చేసుకున్నందు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అన్న వర్డ్ వాడే కన్నా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ని కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ పాలసీ ప్రకారం వాటిని డిస్ప్యూట్స్ మ్యాక్సిమం తగ్గించడానికి చూడాలి. ముందు ఒక హెల్దీ డిస్కషన్ పెట్టాలండి ఇద్దరి మధ్యలో. సో హెల్దీ డిస్కషన్లు ఏంటంటే యాజ్ ఎ సీఈఓగా బాధ్యత మోటివేషన్ చేయాలి పాజిటివ్ వేలో, అంటే ఒకరి మీద ఒకరికి మంచి ఒపీనియన్స్ వచ్చేలాగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోని ఫ్లాస్ ఉంటాయండి, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, అందరూ ఒరిజినల్ నాట్ పర్ఫెక్ట్. సో ప్రతి ఒక్కళ్ళలోని ఫ్లాస్ ఉంటాయి కాబట్టి అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి సీఈఓగా ఏంటంటే. సో మీరు ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్స్ వైజ్గా మీరు లీడ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్లో మీరు విన్ అయ్యారు కాబట్టి రామ్, సో లీడర్షిప్ అనేది రామ్కే వెళ్తుంది. సో లక్ష్మణ్ విన్ అవ్వలేదు కాబట్టి నువ్వు కూల్గా ఉండాలి, రామ్ కన్నా మీరు ఎఫిషియెంట్గా వర్క్ చేసి రామ్తో పాటు మీరు ఎఫిషియెంట్ అని అందరి దగ్గర ప్రూవ్ చేసుకుంటే సో మిగిలిన స్లైట్ డిఫరెన్స్ వచ్చిన వర్డ్స్ కూడా మీకు వచ్చి మీరు నెక్స్ట్ టైం విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అయినా ఏంటంటే టీమ్ వర్క్గా చేసుకుంటే ఏదైనా హెల్దీగా ఉంటుంది. సో లీడర్షిప్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ ఎ సీఈఓగా ఒక పర్సన్కి ఎండోర్స్ చేయగలను, ఆ పర్సన్ అందరినీ చూసుకుంటాడు. సో ఆ పర్సన్కి ఇచ్చినంత మాత్రాన ఆ పర్సనే మెయిన్, మిగిలిన వాళ్ళంతా ఇంపార్టెంట్ కాని పర్సన్స్ అని మనం చెప్పడానికి లేదు. సో ఇలాంటి కొన్ని పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే లక్ష్మణ్కి కూడా కొద్దిగా అర్థమవుతుంది సిచ్యువేషన్. సో వాళ్ళు ఏమి చిన్నపిల్లలు కాదు కదా, ఏజ్లో పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ఈగో అనేది పక్కన పెట్టుకొని మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళ ఈ ఎలక్షన్ అయినప్పటి నుంచి సో ఇదంతా పక్కకు పోయి మళ్ళీ ఆర్గనైజేషన్లో మంచిగా హెల్దీ ఎన్విరాన్మెంట్తో వర్క్ చేసుకుంటారనేది చేయాలి. సో ఇదైతే నేను ఒకవేళ సీఈఓగా ఉంటుంటే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్లో కానీ నెంబర్ ఆఫ్ సెషన్స్లో కానీ వాళ్ళని కూర్చోబెట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మళ్ళీ పాజిటివ్ వేలో మోటివేట్ చేసి ఒకరికొకరు ఫ్రెండ్స్గా ఉండేలా చేసి ముందుకైతే నడిపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హూస్ ఫాల్ట్ వెదర్ ఇట్ మీన్స్ రామ్ ఆర్ లక్ష్మణ్. నేనైతే లక్ష్మణ్ ఫాల్ట్ అనే చెప్తానండి, రామ్దని చెప్పను. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకైనా పోటీ పడ్డాము లేదంటే ఏదైనా కావాలని కోరుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ అది మనకు రాలేదనుకోండి, మనం దాని గురించి కొంతసేపు బాధపడతాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగినా నేను బాధపడతాను, కాకపోతే ఏంటంటే దాన్ని
పాజిటివ్ వేలో తీసుకోవాలి మనం. ఫెయిల్యూర్ని మనం నెగిటివ్ వేలో తీసుకుని ఇంకా డిగ్రేడ్ అయిపోతే ఏమవుతుందంటే మనకే లాస్, మన కోపం మనకే శత్రువు అన్నట్టు మనకే లాస్ తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, లక్ష్మణ్ మీద ఒక బ్యాడ్ స్టాంప్ పడిందా లేదా, ఎందుకంటే తను అతని మీద మ్యాన్ హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ అతన్ని కొట్టి అవమానించి అంత సభ అంత మంది గ్రూప్ ఆఫ్ డిస్కషన్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కానీ లక్ష్మణే ఇనిషియేట్ చేసి అతన్ని కొట్టడం అయితే జరిగింది. సో సైమన్ డెనిస్కి ఎప్పుడైతే కొట్టడం జరిగిందో ఆ డిస్ప్యూట్ అనేది ఏర్పడింది. సో ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు, లక్ష్మణే. సో అది కొన్ని రోజుల పైక లక్ష్మణ్ మంచిగా ఉన్నా సరే లక్ష్మణ్ది ఫాల్ట్ అని చెప్తారు తప్ప ఎవరు రామ్ ఫాల్ట్ అని చెప్పరు. ఎందుకంటే తన లీడర్షిప్లో తను ఏం చేయాలనుకుంటున్నాడు అదే పొజిషన్లో తను అయితే వర్క్ చేసుకుంటున్నాడు. సో ఫాల్ట్ ఏంటంటే లక్ష్మణ్ అనే చెప్పాలి. సో ఇదైతే క్లియర్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీన్ని అంత డీప్గా అనలైజ్ చేయక్కర్లేదు. ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది యాజ్ ఏ వర్క్ ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అంటే మనం ఎలక్షన్లో విన్ అవ్వకపోయినా మనం అనుకున్న పొజిషన్లో మనం ఇన్ టైంలో వెళ్ళకపోయినా అది మనం డిగ్రేడ్ అయిపోకూడదు. సో దానికి మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలని తెలుసుకోవాలి. సో అదైతే నేనైతే చెప్తాను లక్ష్మణ్దే ఫాల్ట్. సో అసలైన ఆన్సర్ ఇప్పుడు వచ్చింది, అదే అసలైన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రామ్ వాట్ యూ వుడ్ లైక్ టు డూ, నువ్వు రామ్ అయితే ఆ పొజిషన్లో నువ్వు ఏం చేస్తావు. అంటే ఇది ఓవరాల్గా అడిగిన క్వశ్చన్, ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా మీరు హ్యాండిల్ చేయగలరు ఇంత పెద్ద సిచ్యువేషన్, పెద్ద సిచ్యువేషన్ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద కంపెనీలో ఎన్నో ఇయర్గా వర్క్ చేస్తూ సీఈఓతో మంచి రిలేషన్స్ హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటూ కమ్యూనికేషన్స్ ఉంటూ ఇప్పుడు లీడర్షిప్ పొజిషన్లో ఉండి ఇలాగ బయట నుంచి, అదే బయట అంటే ఐ మీన్ తన టీంలోనే ఒక మెంబర్ తనకి పోటీ వచ్చి తన ఎంతో మ్యాన్ హ్యాండిల్ చేసుకునే వరకు వచ్చిందంటే అది పెద్ద సిచ్యువేషన్ అనే చెప్పాలి. సో రామ్ అయితే ఏం చెప్పాలంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ లీడర్షిప్ అంటే యాజ్ ఏ వన్ పర్సన్ లీడ్ అని చెప్పకూడదండి. సో లక్ష్మణ్కి ఏంటంటే నేను ఎలా చెప్తున్నానంటే టీం వర్క్ అంటే నేను లీడర్ అయినంత మాత్రాన నేను ఒక్కడనే స్పెషల్ కాదు. సో టీంలో ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్ యాక్టివ్ పార్టిసిపెంట్ అయితేనే మనకి టీంకి అవుట్పుట్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, టీంలో ప్రతి ఒక్క ఉన్న మెంబర్ లక్ష్మణ్ అవ్వనివ్వండి లేకపోతే ఇంకా రాజు ఇంకా చాలామంది ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. లీడర్ అయిపోయినంత మాత్రాన్ని అతను ఒక్కడే స్పెషల్ కాదు. ఇప్పుడు రామ్ నేను లీడర్ అయిపోయినంత మాత్రమే నేను ఒక్కడనే స్పెషల్ కాదు, ప్రతి ఒక్కరు ఆ టీంలో వాళ్ళు వాళ్ళు పని చేసి అవుట్పుట్ ఇస్తేనే లీడర్ అనేవాడు సక్సెస్ఫుల్ అవుట్పుట్ని చూపించగలడు. ఒకవేళ టీంలో మెంబర్స్ సరిగ్గా వర్క్ చేయకుండా ఏదైనా డిస్ప్యూట్స్ అరేస్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి లేకపోతే ఇన్ టైం వర్క్ చేయకుండా చేశారనుకోండి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది రాదు, అది గుడ్ లీడర్షిప్ అవ్వదు. అంటే ఏంటి, లీడర్ అనేవాడు అక్కడే కాకుండా టీంలో ఉన్న ప్రతి ఒక్క మెంబరు ఇంపార్టెంట్, టీంకి ప్రతి ఒక్క మెంబర్ ఇంపార్టెంట్ అన్న ఈ వర్డ్ని ఖచ్చితంగా మనం లక్ష్మణ్కి అయితే నేనైతే చెప్తాను రామ్ నేను రామ్ని అయితే. సో అప్పుడు ఏమవుతుందంటే తనకు అర్థమవుతుంది అవును కదా నాకు అంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఫర్ చూడండి మూవీస్లో కూడా చాలా రోల్స్ ఉంటాయి, హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటుంది విలన్ ఉంటాడు సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ లేకపోతే విలన్ పెట్టుకుని మనం మూవీ అంతా కంప్లీట్ చేసేయలేం కదా, ఎందుకంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా వరకు స్టోరీస్కి చాలా హెల్ప్ అవుతాయి. అంటే గుడ్ అవుట్పుట్ రావాలంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఆ టీంలో వర్క్ చేసి ఆర్గనైజేషన్ మనది ఈ ఆర్గనైజేషన్ అని అనుకుని వర్క్ చేస్తేనే ఆ టీంలో ఆ టీం మెంబర్స్ మనకు మంచి అవుట్పుట్ వస్తుంది. సో అంటే ఏంటి, హీరోయే అవ్వక్కర్లేదు, మంచి క్యారెక్టర్ ఉన్న ఆర్టిస్ట్ కానీ క్యారెక్టర్ ఉన్న పర్సన్ కానీ లేకపోతే వర్త్ ఉన్న పర్సన్ కానీ టీంలో ఉన్నాడంటే మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. లీడరే ఇతన్ని సలహాలు అడిగి లేకపోతే లీడరే ఇతనికి చెప్తూ వర్క్ అనేది ఎలా చేసుకోవాలో మంచి అవుట్పుట్గా లేకపోతే కంపెనీకి మన కంపెనీ అని అనుకుంటూ మంచిగా బయటకు వర్క్ చేసుకోవచ్చు. సో నేను ఆ సిచ్యువేషన్లో ఉండంటే నేనైతే ఖచ్చితంగా అదే చెప్తానండి, ఏంటంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే, నేను లీడర్ అయినంత మాత్రమే నేను ఒక్కడనే ఇంపార్టెంట్ కాదు. సో ఇలాగా ఈ విధంగా మనం చెప్పుకున్నట్టయితే ఏంటంటే లక్ష్మణ్కి మంచిగా అంటే మళ్ళీ హెల్దీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేనైతే ఇలా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేద్దును. సీఈఓగా అయితే వాళ్ళిద్దరిని నెంబర్ ఆఫ్ సెషన్స్ కానీ చాలాసార్లు కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా మిస్కమ్యూనికేషన్ అయితే తీర్దును. రెండోది ఏంటంటే తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా లక్ష్మణ్ అనే చెప్పాలి. ఎందుకు అంటే సో ఇలాగ ఇప్పుడు ఎంత రెస్పెక్టబుల్ పొజిషన్ అంటే తను కూడా ఒక ఎంప్లాయీ కదా, ఒక ఆర్గనైజేషన్లో ఎన్నో ఇయర్స్గా కంపెనీకి నమ్ముకుంటూ కంపెనీకి మంచి అవుట్పుట్ ఇస్తూ హార్డ్ వర్క్ చేస్తూ తన టెక్నికల్ స్కిల్స్ని అంతా పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేసి కంపెనీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. సో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి తను ఎలక్షన్కి ఎలిజిబుల్ అయ్యాడు. యాక్చువల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొన్ని పాయింట్స్ మీట్ అవుతేనే తను ఎలక్షన్కి రాగలిగాడు అంతే కదా. అంటే తను సంథింగ్ స్పెషల్, ఈజ్ ఆల్సో సంథింగ్ స్పెషల్. సో అది ఆ పాయింట్ని మనం రేస్ చేసి చెప్పాలి లక్ష్మణ్ది ఫాల్ట్ ఎందుకు అని.
ఇలాంటి ప్రాబ్లం తీసుకొచ్చినందుకు. థర్డ్ ఏంటంటే రామ్, మీరు రామ్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు. సో అప్పుడు చెప్పాలి ఏంటంటే టీమ్ లీడర్ ఒక్కడే హెడ్ అయినంత మాత్రాన అతను ఒక్కడే ఇంపార్టెంట్ లేకపోతే వర్త్ఫుల్ అని కాదు, టీమ్ మెంబర్స్ అంతా వర్క్ చేస్తేనే హెడ్ హెల్దీ ఎన్విరాన్మెంట్లో కానీ మంచి అవుట్పుట్ కానీ మంచి పేరు కానీ తెచ్చుకోగలడు. అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా నాతో పాటు మళ్ళీ మంచిగా ఒకవేళ నేను పోటీ చేస్తే పోటీ చేయి, లేకపోతే నువ్వు తీసుకో నెక్స్ట్ టైం ఆపర్చునిటీ. అలాగే సంథింగ్ బ్యాలెన్స్డ్గా తన కెరియర్ గురించి అన్ని కంపెనీ గురించి ఆలోచించుకునేవాడైతే అలా అయితే చెప్తాడు. సో అది ఒక డిస్ప్లే, అదే డిస్ప్యూట్ వస్తే ఒక ఆర్గనైజేషన్లో ఈ విధంగా దాన్ని హ్యాండిల్ చేసుకుంటే ఎక్కువ ఫర్దర్ ఎక్స్టెండ్ అవ్వకుండా తొందరగా తక్కువ టైంలోనే, అంటే వితిన్ 1 or 2 డేస్ అని చెప్పలేం కానీ తక్కువ టైం ఆఫ్ స్పాన్లోనే ఇది సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, 90%, 95% అయితే ఉంటాయి. సో నేనైతే అలా హ్యాండిల్ చేద్దాను. ఈ కేస్ స్టడీ కనుక ఎగ్జాంపుల్ ఇచ్చుంటే, ఇలాంటి కేస్ స్టడీ ఇచ్చుంటే నేనైతే ఇలా ఆన్సర్ చేసేవాడిని. సో అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ఆన్సర్ చేసుకుందాం అనుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఇక్కడతో ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంచి కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాము. సో ఇంతలోపు ఐ థింక్ ఈ కేస్ స్టడీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కేస్ స్టడీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అయితే ఈ వీడియో ఎంబీఏకి రిలేటెడ్ అయిన వీడియో కేస్ స్టడీ గురించి షేర్ చేయండి. అలాగే మీ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఈ వీడియోస్ లింక్ అయితే ఇస్తున్నాను, మీరు అక్కడ నుంచి అయితే వీడియోస్ తీసుకోవచ్చు, ఎంబీఏ డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్ వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇంకోటి కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నానండి, ఎవరైనా టెక్స్ట్ చేసి ఏమైనా డౌట్స్ అడుగుదాం అనుకుంటే అక్కడ త్రూ ఫోన్ కాల్ ఇన్స్టా కాల్లో నుంచి అయితే నేను మాట్లాడుతున్నాను. అదే ఏంటంటే మీరు ఇన్స్టాలో మెసేజ్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఇన్స్టా త్రూ కాల్ చేసి మీకు అయితే డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో సైనింగ్ ఆఫ్ యువర్ సాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.